ఎస్ ఆ యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివరంజని అనే కొత్త మూవీ అయితే మన ముందుకు రాబోతుంది. సో ఆ మూవీ విశేషాలు ఏంటో తప్పకుండా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో మూవీలో హీరో నందు అంటే అందరికీ తెలిసిన విషయమే. సో నందు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు నందు గారిని. సో నందు గారు అయితే ప్రజెంట్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో నందు గారు హాయ్ అండి. హలో అండి, హాయ్. సో శివరంజని మూవీ ఎలా ఉంటుంది, అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? శివరంజని ఫిలిం బేసికలీ అంటే చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వస్తాయండి, అండ్ దెన్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ ఫిల్మ్స్ వస్తాయి, ఆర్ ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుని అలాంటి ఒక బ్యాక్డ్రాప్ తీసుకుని దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఫిల్మ్స్ వస్తాయి. బట్ దిస్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ సింపుల్ కంటెంట్ ఆర్ స్క్రీన్ ప్లే అనే కాకుండా మోర్ ఆఫ్ ఎలా చెప్పాలంటే ఒక స్క్రిప్ట్ చేసుకున్నాక స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉండి కూడా త్రూ దేర్ క్యారెక్టరైజేషన్స్ ఇంకా స్ట్రెంగ్త్ తెచ్చేటువంటి ఒక ఫిల్మ్. అంటే దిస్ సంథింగ్ వెరీ ఇట్స్ అ వెరీ ఫ్రెష్ అప్రోచ్ అని నేను అనుకున్నా. బికాజ్ ఈ కథని సింపుల్గా అంటే ఏ సినిమా అయినా పాత్రలతోనే చెప్పాలి, బట్ ఇది ఎక్కువ ఇంకా వెరీ డీప్గా ఉంది. ఐ జస్ట్ కెన్ నాట్ టెల్ యూ, బట్ ఇట్స్ అ వెరీ ఫ్రెష్ అప్రోచ్ అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే నేను కథ విన్నప్పుడు కంటే షూట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాను ద వే దే ఆర్ డూయింగ్ ఇట్. అండ్ 2007 100% లవ్తో మా ముందుకు వచ్చారు ప్రేక్షకుల ముందుకి. సో అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా నేర్చుకుని ఉంటారు. సో అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఏం గమనించారు, అండ్ ఇప్పుడు హీరోగా మీరు ఎంటర్ అవుతూ ఉన్నారు, అండ్ మీరు చాలా మూవీస్ చేశారు, ఆ మూవీస్ ఆ ప్రేక్షకులు ఎంతగానో అభినందించారు. 365 డేస్ మూవీ చాలా బాగుంటుంది మీరు నటించింది, అండ్ అలానే పాఠశాల మూవీ. సో అలాంటి ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ ప్రేక్షకులు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఈ మూవీలో ఏమైనా ఉందా స్టూడెంట్ ఓరియంటెడ్గా? స్టూడెంట్ ఓరియంటెడ్గా లేదండి. 2007 అంటే అప్పుడు నేను పిల్లడిని కాబట్టి స్టూడెంట్గా చేశాను. 2016 అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ లైక్ 8 7 8 ఇయర్స్ అయిపోతుంది. సో స్టూడెంట్ ఓరియంటెడ్ ఏం కాదు, బట్ అలా అని చెప్పేసి వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఏం కాదు. సో ఐఎమ్ ప్లేయింగ్ అంటే నేను అండ్ రష్మి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రోల్. సో క్వైట్ అ యంగ్ న్యూ జెన్ లాగే ఉంటుంది, బట్ నాట్ స్టూడెంట్. సో ఒక మంచి లవ్ స్టోరీని మళ్ళీ మేము చూడొచ్చు అంటారా? ఒట్టి లవ్ స్టోరీ కాదండి. ఇప్పుడు పెళ్లి చూపులు చూస్తే ప్యూర్ లవ్ స్టోరీ అందులో మాది. అలా కాకుండా ఇది మోర్ దెన్ ఎ లవ్ స్టోరీ. ఓకే, అండ్ ఇక పర్సనల్ విషయానికి వస్తే గీతా మాదిరి గారు ఎలా ఉన్నారు? అండ్ గీతా మాదిరి గారు సింగర్గా అందరికీ తెలిసిన విషయమే, బట్ మీలో కూడా ఒక సింగర్ దాగి ఉన్నారని అందరికి అనుకుంటున్నారు. సో అది ఎంతవరకు నిజం, నిజంగా సింగరే అని నాకైతే అనిపిస్తుంది? సో ఒక చిన్న హమ్ మా కోసం. 100% అబద్ధం అండి అది. నాలో సింగర్ దాగి లేడు, దాక్కుని లేడు. నేను పూర్తి నటుడిని, నటుడుగానే ఉండాలనుకుంటున్నా. పాటలు పాడి మా ఆవిడ సంపాదించిన పేరు నేను పోగొట్టదలుచుకోవట్లేదు. సో యా, వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నందు గారు. సో మా ముక్తా టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, మా తరపు నుంచి మీ శివరంజని మూవీ సూపర్గా ఆడాలని మేమైతే కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ అండ్ ఐ బ్యానర్ పతాకంపై శివరంజని అనే కొత్త మూవీ అయితే మన ముందుకి ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. సో శివరంజని మూవీలో హీరోయిన్ ఎవరు అని మీకు డౌట్ వస్తుంది కదా, సో ఆ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోతో ప్రజల మనసుల్ని దోచుకున్న యాంకర్ రేష్మి గౌతమ్ అయితే మనతో ఉన్నారు. సో రేష్మి గౌతమ్ గారితో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. హాయ్ గోపి. సో రేష్మి గారు, సో జనరల్గా అబ్బాయిలందరూ మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు, అఫ్కోర్స్ నేను కూడా. సో యూత్ని ఇంత అట్రాక్ట్ చేయడానికి గల కారణం ఏంటి? సో మీ సీక్రెట్ ఏంటి, మీ సక్సెస్ సీక్రెట్ అండ్ మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? యూత్ని అట్రాక్ట్ చేసే సీక్రెట్ అయితే గోపి గారు మీరే నాకు చెప్పాలి. అండ్ బ్యూటీ సీక్రెట్ వచ్చి మా షో వల్ల అయినా, నేను చేసిన షోస్ వల్ల అయినా జనాలు బాగా స్మైల్ చేసేటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే నేను హ్యాపీ అవుతాను. అండ్ దట్ హ్యాపీనెస్ ఇస్ ద సీక్రెట్ ఐ గెస్. యా. సో ఆల్రెడీ ప్రస్థానం మూవీ 2010 వచ్చింది. సో ప్రస్థానం మూవీతో ఒక మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు. చేసిన తర్వాత మీకు మూవీ ఆఫర్స్ ఎన్నో వచ్చినప్పటికీ రియాలిటీ షోస్ మీద ఇష్టంతో మీరు మూవీస్ని వద్దనుకున్నారా? లేదండి, యాక్చువల్లీ సపోర్టింగ్ రోల్స్ వద్దనుకున్నా. ఎస్. సో హీరోయిన్గా చేద్దామని మీ ఇంటెన్షన్ అనమాట. సో శివరంజని మూవీ విషయానికి వస్తే, శివరంజని మూవీ షూటింగ్ చక్కగా మేము చూస్తున్నాం, చాలా బాగా జరుగుతుంది. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది శివరంజని మూవీలో?
శివరంజని మూవీలో నా క్యారెక్టర్ వచ్చి అండి, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు యాక్చువల్లీ టాక్ అబౌట్ ద క్యారెక్టర్, ఎందుకంటే ఇప్పుడిప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసాము. సో ద క్యారెక్టర్ ఇస్ స్టిల్ ఇన్ ఫార్మేషన్ అన్నమాట. అంటే ఈచ్ డే ఒక చిన్న డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇట్స్ జస్ట్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ మై క్యారెక్టర్ రైట్ నౌ ఇన్ శివరంజని. సో మీకంటూ ఒక డ్రీమ్ రోల్ చేయాలని ఉంటుంది కదా మనసులో, సో ఎటువంటి రోల్ అయితే మీకు ఇష్టం ఉంటుంది? నా నేను ఇప్పటివరకు చూసిన ప్రతి హిట్ సినిమాలో అమ్మాయిలు చేసిన రోల్ నాకు చేయాలని ఉంది, కానీ అది కాకుండా ఐ వుడ్ లవ్ టు డూ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అండి. అట్లాంటి నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇలా అని చేయాలి. కమర్షియల్ రోల్స్ చేయాలని ఉంది, గ్లామర్ రోల్స్ చేయాలని ఉంది, అలాగే ప్యారలల్ సినిమాలో డీగ్లామరైజ్ రోల్ చేయాలని కూడా ఉంది, ఆర్ట్ సినిమాల్లో కూడా రోల్ చేయాలి. ఐ వాంట్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అండి. అండ్ గుంటూరు టాకీస్ 2016లో ఒక మంచి బ్లాస్ట్ని క్రియేట్ చేసింది, సో యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అయిన మూవీ, సో అటువంటి మూవీస్కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్న ఒక చిన్న మాట వినపడుతుంది ఇండస్ట్రీలో, సో దానిపైన మీరు ఏమంటారు? యూత్కి అట్లాంటి సినిమాలు ఇష్టం కాబట్టి నేను అట్లాంటి సినిమాలు కూడా చేయడానికి ఇష్టపడతాను. అండ్ సో శివరంజనిలో మీ క్యారెక్టర్ కొత్తగా ఉండబోతుందా? క్యారెక్టర్ కొత్తగా ఉండబోతుంది అనేసి నేను అనలేనండి, బట్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. అంటే ఇట్స్ డెఫినెట్లీ అంటే ఒక ఏదో ఒక వేరే ప్లానెట్ నుంచి వచ్చిన అమ్మాయి రోల్ అట్లాంటిది కాదు, సో మరి అంత వింతగా ఉండడానికి, బట్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. అండ్ రేష్మి గౌతమ్ని మంచి చీర కట్టులో చూడాలని చాలామంది యూత్ అనుకుంటూ ఉన్నారు, సో ఆ రోజు ఎప్పుడు వస్తుంది? అఫ్కోర్స్ జబర్దస్త్లో మీరు చేస్తూ ఉంటారు, బట్ యాజ్ ఎ హీరోయిన్గా ఒక విలేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా మీ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాంటి మూవీ ఏమన్నా ప్లాన్లో ఉందా? 2016లో మీరు ఇప్పుడే చెప్పారు కదండి, గుంటూరు టాకీస్లో మొత్తం హాఫ్ సారీలు లంగావాణిలో కట్టుకున్నాను, సో ఒకవేళ అది మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఇప్పుడు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రష్మి గారు. సో అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి మీ చేతిలో? యాజ్ ఆఫ్ నౌ వీ టాకింగ్ అబౌట్ శివరంజని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రష్మి గారు. అదే దట్ యూత్ ఎందుకు అట్రాక్ట్, దాని వెనక సీక్రెట్ ఏంటనేది మీరు నాకు చెప్పాలి. యాక్చువల్గా మీరు మెయింటైన్ చేస్తున్న మీ అందమే మాకు ఎనర్జీ, సో అందుకే యూత్ ఎక్కువగా రష్మిని ఇష్టపడుతూ ఉన్నారు. సో ఎస్, మీరు ఇలా మెయింటైన్ చేస్తే తప్పకుండా మేము అఫ్కోర్స్ కేవలం షోస్ మాత్రమే కాదు, రియాలిటీ షోస్ కాదు, మిమ్మల్ని మూవీస్లో ఎక్కువగా హీరోయిన్గా చూడాలని యూత్ అయితే అనుకుంటూ ఉన్నారు, సో వాళ్ళు నాకు చెప్పి పంపించారు ఈ మాట మీకు చెప్పమని. గోపి గారు, నేనైతే మీకు ఈరోజు హ్యూజ్ ఫ్యాన్ అయిపోయాను, ఎందుకంటే మీరు చాలా మంచి క్వశ్చన్స్తో నా ముందుకు వచ్చారు కాబట్టి రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రేష్మి గారు. సో కెన్ ఐ హావ్ యువర్ ఫోన్ నెంబర్ ప్లీజ్? యా తప్పకుండా మ్యామ్, అంతకంటే అదృష్టమా. సో మా ముక్తా టీవీ ప్రేక్షకులందరూ, I want one selfie with you. Yeah, sure. So, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు నన్ను. మా ముక్తా అలా చెప్పకండి గోపి గారు, పెద్ద ఫ్యాన్. సో అఫ్కోర్స్ ఎంతైనా యాంకర్ కాబట్టి మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం, దయచేసి మాలాంటి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి రష్మి గారు. వెల్ సో మా ముక్తా టీవీ ప్రేక్షకుల తరపు నుంచి అండ్ మా తరపు నుంచి మీ శివరంజని మూవీ తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ రష్మి గౌతమ్ గారు, మీ విలువైన సో మీ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వ్యూయర్స్ ఆఫ్ ముక్తా టీవీ, ఆర్ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ముక్తా టీవీ వ్యూయర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్, యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివరంజని మూవీ కొత్తగా మన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో నేనైతే ప్రజెంట్ షూటింగ్ జరుగుతున్న ఐకాన్ హాస్పిటల్ సెట్లో ఉన్నాను, మనతో పాటు ఉన్నారు హీరో కార్తీక్ గారు. సో కార్తీక్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో కార్తీక్ గారు దోస్త్ మూవీలో హీరోగా యాక్ట్ చేసి ఉన్నారు అండ్ రామరామ కృష్ణ కృష్ణ మూవీలో హీరో గారికి అన్నయ్యగా కూడా యాక్ట్ చేసి ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో. సో కార్తీక్ గారు, ఈ మూవీ శివరంజని మూవీ కొత్తగా రిలీజ్ అవ్వబోతుంది అండ్ షూటింగ్ జరుగుతుంది, సో శివరంజని మూవీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? యా, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. నాతో నేను నందు చేస్తున్నాం, రష్మి చేస్తుంది హీరోయిన్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా స్క్రిప్ట్ నచ్చిన ఇది కమిట్ అయ్యాను సినిమా. సో ఈ శివరంజని మూవీ సెకండ్ డే షూటింగ్, నాది ఫస్ట్ డే, ఈరోజే కమిట్ అయింది నా క్యారెక్టర్. సో ఎలా ఉంది అని చెప్పలేను కానీ స్క్రిప్ట్ నచ్చి చేస్తున్నాను, చాలా బాగుంది. ఐ మీన్ ట్విస్ట్లు, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి, అవేం దాని గురించి చెప్పలేను, నా క్యారెక్టర్ గురించి చెప్పలేను, మంచి చేస్తున్నాను. సో శివరంజని మూవీలో మనం నందు గారు ఒక పక్కన
కార్తీక్ గారు ఒక పక్కన. సో ఇద్దరు హ్యాండ్సమ్ గైస్ అలా స్క్రీన్ మీదకి రాబోతుంటే చాలామంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే రష్మి గారు ఉన్నారు. సో రష్మి గారికి మీకు మధ్య ఏం జరగబోతుంది మూవీలో? యాక్చువల్గా నందు నేను చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేమిద్దరం. సో కలిసి పనిచేయడం ఫస్ట్ టైం ఇది శివరంజని మూవీ ద్వారా. సో అంత ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. సో చేయడం రష్మితో మా సీన్స్ ఎలా ఉన్నాయి, మా కాంబినేషన్ ఏంటి, ఇవన్నీ మూవీలో చూడాల్సిందే. సో దాని గురించి అయితే ఏం చెప్పలేను ఇప్పుడు. తప్పకుండా, సెకండ్ డే షూటింగ్ కాబట్టి వివరాలన్నీ ముందే చెప్పలేమంటున్నారు కార్తీక్ గారు. సో తప్పకుండా మీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి హ్యాపీగా మంచి సక్సెస్ రావాలని మా ముక్తా టీవీ ప్రేక్షకుల తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కార్తీక్ గారు. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు? చేస్తున్నానండి, ఒకటి కన్నడ రీమేక్ ఒకటి చేస్తున్నాను. అండ్ ఇంకొకటి మన తెలుగు రైటర్ ఒక శివం డైరెక్షన్లో ఒక మూవీ కూడా ప్లాన్లో ఉంది. ఈ రెండు మూవీస్ నెక్స్ట్ చేయబోతున్నాను. ప్లస్ ఈ మూవీకి వచ్చేసి డైరెక్టర్ ప్రభాకరన్ గారు అండి, అండ్ ప్రొడ్యూసర్ పద్మనాభరెడ్డి గారు. సో ఈ మూవీ అయిన తర్వాత నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, స్టార్ట్ అవుతానండి. సో శివరంజని మూవీకి అండ్ అలానే మీ లైఫ్ కూడా మంచి బ్రేక్ దొరకాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముక్తా టీవీ ప్రేక్షకుల తరపు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్ గారు, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముక్తా టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్, యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివరంజని మూవీ విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ప్రతి మూవీకి గ్రాఫిక్స్ ఒక హార్ట్ లాంటిది. సో గ్రాఫిక్స్ ఎలా ఉంది శివరంజని మూవీలో? హీరో హీరోయిన్స్ కనపడతారు అందంగా, సో వారి వెనకున్న గ్రాఫిక్ సిస్టమ్ మొత్తం కంట్రోల్ చేసే ఒక వ్యక్తి అయితే మనతో ఉన్నారు ప్రసాద్ గారు. సో వరప్రసాద్ గారిని అడిగి ఈ మూవీ గురించి గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివరంజని మూవీ షూటింగ్ అయితే చూస్తూ ఉన్నాం మేము ఈ సెట్లో. సో గ్రాఫిక్స్ విషయానికి వస్తే గ్రాఫిక్స్ ఒక హార్ట్ లాంటిది మూవీకి. అండ్ సినిమాలు ఎన్నో చూస్తూ ఉన్నాం, ఇప్పటివరకు వచ్చిన సినిమాలకి శివరంజనికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి ఈ గ్రాఫిక్స్లో? మీరేమన్నా కొత్తగా చేయబోతున్నారా? డెఫినెట్గా అండి, కొత్తగానే చేస్తున్నాము. రెగ్యులర్ సినిమాల్లో కాకుండా ఈ సినిమాలో గ్రాఫిక్స్ చేయడానికి చాలా హోప్ ఉంది. ఈవెన్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో వీఆర్ మేకింగ్ బెస్ట్ వే. అండ్ ప్రసాద్ గారు, అండ్ ఇంతకు ముందు మీరేమన్నా మూవీస్ చేసి ఉన్నారా? ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ మూవీస్ అన్నమాట. అప్ టు 2003 వరకు నేను తెలుగు మూవీస్, తమిళ్, ఇండియన్ మూవీస్ అన్నీ వర్క్ చేస్తున్నాను. అట్లా ఎక్కువ చెప్పాలంటే అంజీ వర్క్ చేస్తున్నాను, ఒక్కడు, అర్జున్, రాఘవేంద్ర, సో మెనీ మూవీస్ అర్ద. అండ్ ఆ తర్వాత మేమంతా హాలీవుడ్ మూవీస్ వర్క్ చేస్తున్నాం అన్నమాట. సో దిస్ ఫస్ట్ స్ట్రైక్ మూవీ తెలుగు. జనరల్గా గ్రాఫిక్స్ అంటే చాలా కష్టమైన విషయం. మూవీ క్లియర్గా అందరి ముందుకి రావాలంటే బ్యాక్ ఆఫ్ ది సెట్ గ్రాఫిక్స్ కోసం కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్రసాద్ గారు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు గ్రాఫిక్స్ కొంచెం కొత్తగా శివరంజని మూవీలో మామూలు మూవీస్కి అండ్ ఈ మూవీస్కి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నామని. సో తప్పకుండా మీ గ్రాఫిక్ వర్క్ మొత్తం సక్సెస్ఫుల్గా అవ్వాలని మా ముక్తా టీవీ ప్రేక్షకుల తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైంని మాతో స్పెండ్ చేసినందుకు. అండ్ ఈ శివరంజని మూవీ తప్పకుండా మంచి సక్సెస్ అవ్వాలి, గ్రాఫిక్స్ ఇంకా అద్భుతంగా రావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివరంజని మూవీ మన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఆ షూటింగ్ సెట్లోనే నేనున్నాను. సో మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు ఈరోజు, ఢిల్లీ రాజేశ్వరి గారు అంటే తెలియని వ్యక్తులు ఉండరు. సో కేవలం ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు అందరికీ తెలిసిన ఆవిడ. అండ్ ఇంట్లో మన జనరల్గా ఇంట్లో చూసుకున్నట్లయితే ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టమైన, అందరూ అభిమానించే ఢిల్లీ రాజేశ్వరి గారు అయితే మనతో ఉన్నారు. సో ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. సో చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అయితే మా ముక్తా టీవీ ప్రేక్షకులందరి ముందుకి మీరు మరొకసారి వచ్చారు. సో జనరల్గా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు మదర్ క్యారెక్టర్స్, అలా చాలా సినిమాల్లో మేము మిమ్మల్ని చూసాము. అండ్ మామూలు సినిమాలకి, ఇప్పటివరకు చేసిన సినిమాలకి శివరంజనిలో మీరు చేయబోయే క్యారెక్టర్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? యాక్చువల్గా దీనిలో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ నాది, దుర్గాబాయ్ అన్న క్యారెక్టరు. మరీ అన్ని డీటెయిల్స్ చెప్పేస్తే కష్టం కదా, అందుకని అన్నీ చెప్పను. అయితే మా డైరెక్టర్ ప్రభాకర్ గారు మాత్రం చాలా అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దుతున్నారు. మీ ముందుకు మేము త్వరలో రాబోతున్నాము. మీరు మా సినిమాని చూసి ఆదరించి మా ప్రభాకర్ని దీవించి మా అందరికీ బూస్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము గమనించిన విషయం ఏంటంటే ఢిల్లీ రాజేశ్వరి గారు కేవలం తల్లి పాత్రలకే కాదు, జనరల్గా ఇప్పుడు లైవ్లో మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు అప్పటికీ ఇప్పటికీ
ఏమీ డిఫరెన్స్ అనిపించట్లా హీరోయిన్గా కూడా మీరు చేయొచ్చు తప్పకుండా. సో అటువంటి ఢిల్లీ రాజేశ్వరి గారు మనతో ఉన్నారు, అండ్ ఫ్యూచర్ పాత్రలు ఏమైనా చేయబోతున్నారా కొంచెం కొత్తగా? ప్రస్తుతం అయితే డీటెయిల్స్ ఇంకా నేను చెప్పలేను, కొన్ని సినిమాలు జస్ట్ టాకింగ్ స్టేజెస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ బై నెక్స్ట్ ఇయర్ హాఫ్కి ఒక 2-3 మూవీస్ నావి రిలీజ్ అవుతాయి. అగైన్ ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఫామ్. ఎస్, ఢిల్లీ రాజేశ్వరి గారు తప్పకుండా మీరు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని మా ముక్తా టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, మా ముక్తా టీవీ యాజమాన్యం నుంచి కోరుకుంటున్నాం. అండ్ మీ శివరంజని మూవీలో ఢిల్లీ రాజేశ్వరి గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని ఆవిడ చెప్తున్నారు. సో షూటింగ్ జరుగుతుంది కాబట్టి అన్ని విషయాలు బయటకు చెప్పలేమన్నప్పటికీ మాకు అర్థమవుతుంది మేడం, తప్పకుండా మీ క్యారెక్టర్ మరింత పవర్ఫుల్గా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీ శివరంజని మూవీకి మా ముక్తా టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, మా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. ముక్తా టీవీ ప్రేక్షకులకు అందరికీ, ఎనీవే వేర్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, అందరికీ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్లో మన అందరం చాలా హ్యాపీగా కలుద్దాం. ఓకే, యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వస్తున్న శివరంజని మూవీ ప్రమోషన్ అయితే మనం వచ్చేసాం. సో ఐకాన్ హాస్పిటల్స్లో మన ఈ మూవీ టీం మొత్తం ఇక్కడ ఉన్నారు. సో ఆల్రెడీ ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో మనతో అయితే ఇప్పుడు చక్రి గారు ఉన్నారు. చక్రి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, సీరియల్ ఆర్టిస్ట్గా అందరికీ తెలిసిన వ్యక్తి. సో చక్రి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే చక్రి గారు. సో చాలామంది లేడీస్ ఫ్యాన్స్ మీకు ఎక్కువ ఉంటారు, బికాజ్ సీరియల్స్ ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో సీరియల్స్ చూసేవారందరికీ చక్రి గారు అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అటువంటి క్యారెక్టర్స్ మీరు చేస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే, సినిమా విషయానికి వస్తే, శివరంజని మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇట్స్ ఏ రొమాంటిక్ థ్రిల్లర్. ఓకే, రొమాంటిక్ థ్రిల్లర్ అండి శివరంజని మూవీ. డెఫినెట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక అంటే ఒక పెద్ద పెద్ద సినిమా అని కాదు, పక్కా ప్లానింగ్ ఉంటే చిన్న సినిమా కూడా ఎంత పెద్ద సక్సెస్ చేయొచ్చు, ఎంత పకడ్బందీ ప్లానింగ్తో ఎంత బాగా డిజైన్ చేసుకుంటే కనుక ఎంత బాగుంటుంది అవుట్పుట్ అన్నది డెఫినెట్గా శివరంజని మూవీ ద్వారా జనాలకు మరొకసారి తెలుస్తుంది, ప్రేక్షకులందరికీ. ఇట్స్ ఏ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్, డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్ ఆల్సో. సేమ్ రష్మి కానీ అలాగే మన నందు కానీ ఇంకొకళ్ళు కార్తీక్, సో వాళ్ళ కాంబినేషన్స్ డెఫినెట్గా చాలా బాగుంటాయి. అలాగే నందిని రాయ్, మోసగాళ్ళకి మోసగాళ్ళు చేసిన హీరోయిన్, అమ్మాయి కూడా మన దాంట్లో హీరోయిన్గా చేస్తుంది వన్ ఆఫ్ ద. సో నేను ఈ కాంబినేషన్లో ఒక కీ క్యారెక్టర్, ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. బట్ క్యారెక్టర్ పరంగా చిన్నదైనప్పటికీ కూడా డెఫినెట్గా మంచి, ఒక ఆర్టిస్ట్గా మాత్రం సాటిస్ఫాక్షన్ ఇచ్చే మంచి క్యారెక్టర్ అది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ యాజ్ అ డాక్టర్. సో ఆ అమ్మాయి అనుకొని యాక్సిడెంటల్గా హీరోయిన్ని కలవడం, హీరోయిన్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ జరిగే ఒక కథకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలన్నీ కూడా ఈ హాస్పిటల్ ఇక్కడ జరుగుతాయి. ఇది ఇక్కడి నుంచి బేస్ అయి ఉంటుంది కదా. సో కథతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ డెఫినెట్గా మంచి క్యారెక్టర్ నాకు. ఇది డైరెక్టర్ వచ్చేసి ప్రభాకరన్ గారు, అలాగే ప్రొడ్యూసర్ గారు పద్మనాభరెడ్డి గారు. ఐ మీన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా దీన్ని వర్క్ చేస్తున్నాను. సో వాళ్ళు ఇచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ నాకు. సో దీన్ని మన చేతిలో, మన పరిధిలో ఉన్నంత వరకు అద్భుతంగా మంచిగా చేసి ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దడానికి మేమందరం కష్టపడుతున్నాం. మాకు బిగ్ అసెట్ ఏంటంటే కెమెరామెన్ వచ్చేసి సురేందర్ రెడ్డి గారు. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ 5 కెమెరామెన్స్లో ఆయన కూడా వన్ ఆఫ్ ది మంచి ఫెమిలియర్ పర్సన్. సో సురేందర్ రెడ్డి గారు మా టీంతో జాయిన్ అవ్వడం కానీ, అలాగే శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కానీ, ఇవన్నీ కూడా ఒక చిన్న సినిమాకి హైలైట్స్. డెఫినెట్గా టాప్ అప్స్ లాంటి డెఫినెట్గా ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్కి ఫ్లేవర్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేసి అద్భుతంగా జనాలను మెప్పించాలి అంటే కనుక ఒక మంచి టీం సెట్ అయిందని మాత్రం పక్కగా చెప్పగలను. చక్రి గారు అయితే ఒక మంచి డాక్టర్ రోల్లో కనపడబోతూ ఉన్నారు మన శివరంజని మూవీలో. అండ్ మూవీ విషయాన్ని పక్కన పెడితే, సో సీరియల్స్, అప్కమింగ్ సీరియల్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయి మీ చేతిలో? యా, సీరియల్స్ ఇప్పటివరకు చాలా చాలా చేశానండి. నిజంగా మీరు అన్నట్టుగా ఇది మన లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో మన మగవాళ్ళందరం బయటకి ఆఫీసెస్కి వాటికి వెళ్తూ ఉంటాం కాబట్టి, సో మేము మా సీరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు మేమందరం నిజంగా లేడీసే. లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా సీరియల్స్ చేయట్లేదండి ఇప్పుడు, కొంచెం మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల. సో బట్ స్టిల్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, సురేష్ కృష్ణ గారు డైరెక్టర్, ఆయన
మన రజనీకాంత్ గారితో భాష సినిమా చేశారు. సో ఆయన సీరియల్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈటీవీకి, ఈటీవీ ప్లస్కి. సో అందరూ ఒక మెయిన్ క్యారెక్టర్ నేను, నా కాంబినేషన్ హరితేజ ఉంది. సో మేమిద్దరం హీరో హీరోయిన్గా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో అది ఎయిర్లోకి వస్తుంది. గణపతి కాంప్లెక్స్, గణపతి అపార్ట్మెంట్స్ ఐ థింక్ సో, నేమ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ స్టిల్ అందులో చంద్రమోహన్ గారు ఉన్నారు, రాళ్లపల్లి గారు ఉన్నారు, అలాగే చాలా సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సో అవినాష్ నాకు ఆర్టిస్ట్, అలాగే సో మేమందరం కలిసి మంచి అవుట్పుట్ ఉంటుంది డెఫినెట్గా. అదొకటి త్వరలో మంచి బ్లాస్ట్ అవుతుంది. చక్రి గారి మాటలైతే మనం విన్నాం. సో చక్రి గారు తప్పకుండా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మరిన్ని మీకు రావాలని అండ్ మీకు మరింత మంది ఫ్యాన్స్ ఏర్పడాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో శివరంజని మూవీ తప్పకుండా మంచి సక్సెస్ని సాధించాలని మా ముక్తా టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, మా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూశారు కదా చక్రి గారి మాటలు. సో ఒక మంచి క్యారెక్టర్తో శివరంజని మూవీలో ఆయన మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హాయ్ అండి, నేను మీ చక్రిని. ముక్తా టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కొత్తగా వస్తున్న సినిమా శివరంజని. సో శివరంజని మూవీ గురించి ఆల్రెడీ మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉన్నాం మూవీ టీమ్తో. సో ఇప్పుడైతే మనతో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, పద్మనాభ రెడ్డి గారు. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ ఎంతో ఫేమస్ అయిన యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నందు ఇప్పుడు శివరంజని మూవీ కొత్తగా నిర్మించబోతున్నారు. సో ప్రొడ్యూసర్ పద్మనాభ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్ పద్మనాభ రెడ్డి గారు. సో శివరంజని మూవీ యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద రాబోతుంది. సో ఈ మూవీ గురించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? జనరల్గా మూవీస్ కొత్తగా వస్తూ ఉన్నాయి, నెలకి ఒకటి రెండు మూడు, అలా ఒకటి కాదు రెండు కాదు చాలా మూవీస్ వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి తరుణంలో శివరంజని మూవీ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన విశేషాలు మాతో చెప్పు. యాక్చువల్లీ బిఫోర్ శివరంజని మేము యుండా ఎంటర్టైన్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. యుండా ఎంటర్టైన్మెంట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యూ అండ్ ఐ ఇద్దరం కలిసి చేసే పని, కొంతమంది కలిసి చేసే పనిగా మేము ఫీల్ అయ్యాము. సో నువ్వు నేను మనంతో కలిసి చేసాము పని ఎప్పుడైనా బాగుంటుంది అనే ఫీలింగ్తో వచ్చాము. సో దీంతో ఏం చేసామంటే మేము ఒక మూవీ ప్రొడ్యూస్ చేయడానికి లేదా ఒక మూవీ మేక్ చేయడానికి కావాల్సినటువంటి ఆల్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ని ఓన్ చేసుకొని సొంతం చేసుకొని దాని ద్వారా మనము ముందుకెళ్ళాలనుకున్నాం. సో మనం ఒక మూవీ కంప్లీట్ చేయడానికి కావాల్సిన లైట్ దగ్గర నుంచి డిఏ వరకు ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇప్పటి నుంచి సో మనం కంటిన్యూస్ మూవీస్ ప్లాన్ చేసాం. సో అండ్ శివరంజనికి వచ్చేటప్పటికి ది ఎక్స్ట్రాడినరీ స్టోరీ లైన్ మాకు అసలు చాలా బాగా నచ్చింది. అసలు సూపర్ గ్రిప్పింగ్ ఉన్నటువంటి థ్రిల్లర్ మూవీ. సో దీనికి ఒక మంచి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసాం. సురేందర్ రెడ్డి గారు కెమెరామెన్ గా చేస్తున్నారు అండ్ శేఖరచంద్ర గారు మ్యూజిక్ చేస్తున్నారు అండ్ రేష్మి అండ్ అందు గారు చేస్తున్నారు. ఈ సినిమాలో చాలా బాగా వస్తుంది, ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్తో మేము రికార్డ్ చేయగలుగుతున్నాం, సూపర్ మూవీ అవుతుంది ఇది. సో యూ అండ్ ఐ నిజంగా పేరు ఏంటంటే చాలా బాగుంది సార్. మీరు చెప్పినట్టే మీరు మేము కలిసి పనిచేస్తేనే ఒక మంచి అవుట్పుట్ అనేది వస్తుంది, మంచి సక్సెస్ వస్తుంది అని దాని అర్థం. సో యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తప్పకుండా మరింత సక్సెస్ని సాధించాలని మా ముక్తా టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, మా తరపు నుంచి కోరుకుంటున్నాం. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నామని పద్మనాభ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో షార్ట్ ఫిలిమ్స్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మన బ్యానర్పై వచ్చిన అన్ని షార్ట్ మూవీస్ చాలా బాగుంటాయి సార్. సో ఈ మూవీస్కి వచ్చిన తర్వాత, సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ని ఆపేసే ఇదేమన్నా ఉందా? లేదు, యాక్చువల్గా షార్ట్ ఫిలిమ్స్ పర్పస్ ఏంటంటే టు ఫిల్టరైజ్ ది టాలెంట్. సో చాలామందికి అవకాశాలు ఇస్తే అందులోంచి కొంతమంది ఫిల్టరైజ్డ్ పీపుల్ మనకి టెక్నీషియన్స్ దొరుకుతారు. అక్కడ నుండి మన మూవీ మేకింగ్లోంచి ప్రోగ్రెస్ అయ్యచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి అది స్టాప్ చేసేది లేదు, ఇంకా అగ్రెసివ్గా తీసుకెళ్తాం దాన్ని. సో దట్ ఏంటంటే 100 మంది టెక్నీషియన్స్ వర్క్ చేసినప్పుడు అందులోంచి ఒక 10 మంది మెగా క్వాలిటీస్ ఉన్న వాళ్ళు పుడతారు, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి యుండే షార్ట్ ఎంటర్టైన్మెంట్ షార్ట్ ఫిల్మ్ ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అది ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్తారు, తప్ప ఆపడం ఉండదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో శివరంజని మూవీ తప్పకుండా మంచి సక్సెస్ని సాధించాలని మా తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫన్ బకెట్ ద్వారా ఎన్నో వీడియోస్ని మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. సో ఫన్ బకెట్ అనగానే గుర్తొచ్చే అమ్మాయి నాగ భార్గవి గారు. సో నాగ భార్గవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో కామెడీ వీడియోస్తో మన అందరికీ ఆవిడ కనపడుతూనే ఉంటారు. సో నాగ భార్గవి గారు అయితే ప్రస్తుతం నా పక్కనే ఉన్నారు, ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే నాగ భార్గవి గారు. నమస్తే అండి.
సో భార్గవి గారు ఏం చెప్పాలి అంటే ఒక బ్యూటిఫుల్ అమ్మాయితో ఇంటర్వ్యూ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో తప్పకుండా ఇంత మంచి అందం ఫన్ బకెట్ ద్వారా ప్రతిరోజు మాకు కనిపిస్తూ ఉంది. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? యా అండి, చేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి శివరంజని అని యుఎండ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అండి. డైరెక్టర్ ప్రభాకర్ గారు, కెమెరామ్యాన్ సురేందర్ రెడ్డి గారు అండి, అండ్ ప్రొడ్యూసర్ గారు పద్మనాభ రెడ్డి గారు. క్యాస్టింగ్ వచ్చేసి నందు అండ్ రష్మి. అందులో ఐఎమ్ డూయింగ్ ఏ రోల్ అనమాట, చిన్నదని కూడా నేను చెప్పలేను, బట్ వెరీ గుడ్ రోల్ టు ప్రూవ్ మై సెల్ఫ్. యాక్చువల్లీ ఢిల్లీ రాజేశ్వరి గారికి డాక్టర్గా చేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ మై ఇండస్ట్రీ. ఎస్, యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కొత్తగా వస్తున్న శివరంజని మూవీలో ఢిల్లీ రాజేశ్వరి గారికి కూతురి పాత్రలో మన భార్గవి గారు కనిపించబోతున్నారు. అండ్ ఫన్ బకెట్ విషయం పక్కన పెట్టేస్తే, సో ఫన్ బకెట్ ద్వారా మీ లైఫ్ స్టార్ట్ అయింది, సో దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఫన్ బకెట్ ద్వారా మంచి వీడియోస్ని అయితే ప్రేక్షకులకు అందించగలిగారు, సో అది మూవీస్కి ఏమైనా ఉపయోగపడుతుందా? చాలా అండి, అది మూవీస్కి అండ్ బయట కూడా నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దట్స్ రియల్లీ, నాకు ఫన్ బకెట్ అనేది ఏంటంటే ఇండస్ట్రీకి కానీ అటు సీరియల్స్కి కానీ ఒక స్టెప్ ఇచ్చింది అని నేను చాలా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సందర్భంలో ఐ థ్యాంక్ టు తెలుగు వన్ పీపుల్, టు రవిశంకర్ సార్ అండ్ రమా మేడం, హర్ష, అందరికీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ సచ్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. దట్స్ ఇట్. సో కేవలం ఫన్ బకెట్ ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేయటమే కాకుండా సిల్వర్ స్క్రీన్ పైన నేను కనపడతాను అంటూ ఉన్న నాగభార్వి గారితో అయితే వారి మాటలు మనం విన్నాము. సో మా ముక్తా టీవీ ప్రేక్షకుల తరఫున, మా తరఫున మీకు మరిన్ని ప్రాజెక్ట్స్ మీకు రావాలి అండ్ మీరు మరింత సక్సెస్ని సంపాదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భార్గవి గారు. సో ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్, శివరంజని మూవీ సిల్వర్ స్క్రీన్ మీద మొట్టమొదటిసారిగా మీరు అడుగు పెడుతూ ఉన్నారు అండ్ మీరు చెప్పారు ఢిల్లీ రాజేశ్వరి గారి కూతురు పాత్ర చేస్తామని, సో ఇంతమంది సీనియర్స్తో కొత్తగా వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ సీరియస్లీ ఐ నెవర్ థాట్ అనమాట ఇంత మంచి వాళ్ళతో నేను చేస్తాను, లైక్ నందు గారు, రష్మి గారు కానీ, ఢిల్లీ రాజేశ్వరి కానీ. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ ప్రభాకర్ గారికి. వెరీ థ్యాంక్స్ టు ప్రభాకర్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఏ గుడ్ రోల్ అండి. అండ్ సీరియస్లీ ఐ ఫెల్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ శివరంజనిలో. సూన్ చూస్తారు మీరే శివరంజని ఎలా ఉండబోతుంది ఏంటి అని. సో తప్పకుండా భార్గవి గారు, తప్పకుండా శివరంజనిలో మీ పాత్ర అందరినీ అట్రాక్ట్ చేస్తుందని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూశారు కదా, యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న శివరంజని మూవీలో యాక్ట్ చేస్తూ ఉన్న యాక్టర్స్ అందరినీ మనం కలుసుకున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, భార్గవి గారిని కూడా వారి మాటల ద్వారా వారు ఏం చెప్తున్నారో విన్నాం. సో భార్గవి గారికి మరిన్ని సినిమాలు తనకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నేను మీ నాగభార్గవి. ముక్తా టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రజెంట్ అయితే మనం ఉన్నాం కేపీహెచ్బి కాలనీ ఐకాన్ హాస్పిటల్స్లో. సో ఐకాన్ హాస్పిటల్స్లో నాకు పనేంటి అని అనుకుంటున్నారా? ఎస్, శివరంజని మూవీ షూట్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది ఐకాన్ హాస్పిటల్స్లో. సో ఐకాన్ హాస్పిటల్స్కి మన ముక్తా టీం రావడానికి గల కారణం ఏంటంటే, ఇందులో ఉన్న హీరో హీరోయిన్స్ని వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేయటం కోసం ఇక్కడికి వచ్చేసాం. సో యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న శివరంజని మూవీకి సంబంధించిన డీటెయిల్స్ని డైరెక్టర్ గారితో అండ్ అదేవిధంగా హీరోయిన్ రష్మితో అలానే హీరో నందుతో మాట్లాడి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. చూశారు కదా, ఇవి శివరంజని ముచ్చట్లు. సో శివరంజని మూవీ అయితే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, కాబట్టి తప్పకుండా ముక్తా టీవీ ప్రేక్షకులందరూ శివరంజని మూవీని చూడాలని ఆల్రెడీ యాక్టర్స్ చెప్పి ఉన్నారు. సో మరొకసారి శివరంజని మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాం. అండ్ ముక్తా టీవీ ప్రేక్షకుల తరపు నుంచి అండ్ ముక్తా టీవీ యాజమాన్యం తరపు నుంచి శివరంజని మూవీకి